రాష్ట్రంలో ఉన్న 8 స్థానిక సంస్థలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. రేపు లక్నోలో జరిగే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబరాలల్ల అవార్డులు ఇస్తారు. అవార్డులు తీసుకుంటందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తోని స్థానిక సంస్థల ప్రతినిధులు లక్నోకు పోయారు. సుపరిపాలనల దూసుకుపోతున్నాయి రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు. ఈసారి 8 స్థానిక సంస్థలకు జాతీయ అవార్డులు దక్కినాయి. ఇన్లా రాష్ట్రీయ గ్రామసభ పురస్కారను మంత్రి హరీష్రావు దత్తత తీసుకున్న ఇబ్రహీంపూర్కు దక్కింది. హరితహారం, ఇంకుడు గుంతలు, పరిశుభ్రత, వ్యవసాయం, నగదురహిత లావాదేవీలల్లా దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా రేపు ఊరి సర్పంచ్ లక్ష్మీ అవార్డు అందుకోబోతున్నారు. పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్ అవార్డుకు కరీంనగర్ ఎన్నికైంది. ఈ అవార్డును కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా అందుకోనున్నారు. ఇదే లిస్టులో రాష్ట్రంకెళ్లి మహబూబ్నగర్ జిల్లా ఘనపూర్, వరంగల్ జిల్లా తాడ్వాయి ఎంపీలు, నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్, సిరిసిల్ల జిల్లా కజ్బెకట్కూర్ గోపాలరావుపల్లి, మహబూబ్నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా ఈ అవార్డులు తీసుకోబోతున్నారు. ఇక రేపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అవార్డులు అందియనున్నారు. రేపు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు ఇయ్యనున్నారు. లక్నోలో రామ్ మనోహర్ లోహియా నేషనల్ యూనివర్సిటీలో జరిగే ఈ ప్రోగ్రాం కోసానికి మంత్రి జూపల్లితోని కలిసి 8 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బయలుదేరిపోయినారు. అవార్డు కింద జెడ్పీకి 50 లక్షలు, మండల పరిషత్లకు 25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 8 నుంచి 10 లక్షల నగదు పురస్కారాలు ఇస్తారు. 2011-12 సంవత్సరం కాంచెల్లి ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది కేంద్రం.